రెండు విషయాలు చెప్పడం మర్చిపోయాను. ఒకటి కాపు భవన్. కాపు భవన్ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది. దాన్ని కూడా వేగవంతంగా పనులు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు అన్ని పనులు కూడా నేను చేయించేస్తాను ఇబ్బంది లేదని చెప్పని. వారు పనులు చేస్తే ఖచ్చితంగా వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జిగా నియమితులైనటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఓ మాట చెప్పారు, శ్రీధర్ రెడ్డి ఇంకా జీవితకాలం ధర్నాలు చేసుకోవాల్సిందని. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, నేను వచ్చిందే ధర్నాలో నుంచి, నేను వచ్చింది రాజకీయాల్లోకి ఆల్మట్టి ఇంజనీర్ల కాడి నుంచి కాదు, నేను వచ్చింది రాజకీయాల్లోకి మహారాష్ట్ర ఇంజనీర్ల కాడి నుంచి కాదు, నేను వచ్చింది రాజకీయాల్లోకి పోరాటాల్లోనే ధర్నాలతోనే ప్రారంభించా. కాబట్టి ధర్నాలు నిరసనలు గాంధీగిరి నిరసనలు నాకు కొత్త ఏం కాదు, ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడుతూనే ఉంటా. కాబట్టి నేను ధర్నాలు చేసుకోవాల్సి వస్తుంది అని ఏమన్నా జాతకం చెప్పేవాడిదా? కాంట్రాక్టర్గా తెలుసు, ఎంపీగా తెలుసు, జాతకాలు ఎప్పటి నుంచి నచ్చుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వాడవాడలా తిరిగి కోటారెడ్డి సదారెడ్డి ఒక రౌడీ, జగన్ రెడ్డి గారు ఒక రౌడీ, జగన్ రెడ్డి గారు పులివెందుల రౌడీ అయితే నెల్లూరు రౌడీ కోటారెడ్డి సదారెడ్డి అని మీరే కదా సార్ సాక్ష్యం. కనుపర్తిపల్లిలో ఏం జరిగింది సార్? ఉదయం 7 గంటలకు ప్రచారం స్టార్ట్ చేశారు సార్, 9 గంటలకు ఫోన్ మోగింది సార్. ఫోన్ మోగిందంటే ఏం ఫోన్ తెలుసు కదా సార్, అది వాయిస్ మెయిల్ ఏమంటారు దాన్ని, మెసేజ్ ఇస్తే కూడా మనకి ఎలక్ట్రాన్ ఉంటే వస్తుంది కదా సార్, ఎలక్ట్రాన్ వచ్చింది సార్, ఆ మెసేజ్ చూసుకున్నారు సార్, నేరుగా అందరికీ చెప్పాడు సార్, అర్జెంటుగా నన్ను చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు పోతున్నానని. చంద్రబాబు గారు ఉండేది అమరావతిలో సార్, పాపం తీరా చూస్తే ఈయన కారు తిరుపతి అయిపోయింది సార్, సాయంత్రం 4 గంటలకి ఆడ జగన్ గారు ఇంట్లో ఉన్నాడు సార్, బీఫారం తీసుకొని, ఏపీ ఫారం తీసుకొని, తెలుగుదేశం ఇచ్చిన బీఫారం తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాడు సార్. అట్లా చెయ్యొద్దా అంటుండా. ఇప్పుడు నేనున్నాను దేవా గారు, నేను బహిరంగంగా చెప్తున్నా, వద్దు అనుకున్నా, నా తలరాత ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఉంటుంది, భగవంతుడు ప్రజలు నా తలరాత ఎలా రాస్తే అలా ఉంటుంది, మోసం చేయకూడదు అనుకున్నాం, దాదాపు 15 నెలలు అధికారాన్ని వదులుకున్నాం, బహిరంగంగా వచ్చా, నేను మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయను అని నేను చెప్తున్నా. మరి మీరు ఈరోజు రూరల్ ఇన్ఛార్జ్ మీ పక్కనుండే వాళ్ళంతా సజ్జల రామకృష్ణ రెడ్డి గారి దగ్గర నుంచి మా బావ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి దాకా అందరూ చెప్తున్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి 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 అని. అంటే వాళ్ళకు కూడా ఏదో డౌట్ ఉన్నట్టుంది, అందుకే కన్ఫర్మ్ చేస్తున్నారు అభ్యర్థి 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 అని చెప్పని. అదేదో పాత రోజులు జరిగింది సార్, పాత రోజులు జరిగింది. ఒకటి ఒక పెళ్లి కొడుకు ఇందాక మీకు చెప్పాను కదా, నిస్తార్థం చేసుకొని నలుగు పెట్టించుకొని పీటల మీద కూర్చొని పాపం పంతులు నమ్మకంతో తాళిస్తే ఆ తాళితే జేబులోకి వెళ్ళిపోయాడంట. ఆ విధంగా ఆ కథ సంధాన రాజకీయాల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేసి నన్ను తిట్టి, ఆనాటి మా నాయకుడు జగన్ రెడ్డి గారిని తిట్టి, ఉదయం 8:30 కూడా మైక్ ఎత్తుకొని కనిపెట్టుకోవడం మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేటప్పుడు పాపం టక్కని ఫోన్లో మెసేజ్ అలర్ట్ మెసేజ్ వచ్చింది, మెసేజ్ చూసుకున్నాడు, ఇక పని అయిపోయిందిరా ఇబ్బంది లేదు అనుకున్నాడు. నేరుగా పోయి చంద్రబాబు నాయుడు గారిని కలవాలా, అర్జెంటుగా చంద్రబాబు గారు రమ్మన్నారని చెప్పారు మీకు అందరికి చెప్పేసి కారు అమరావతి కాకుండా తిరుపతి వెళ్ళిపోయి సాయంత్రం 4 గంటలు చూస్తే ఏడాదేలు ఉండరు స్వామి అంటే ఆడదేలు ఉండడు ఏడా జగన్ రెడ్డి గారి దగ్గర. ఆ పని సార్ చేయొద్దయ్యా అని అడుగుతున్నాం. నేనేం అడిగాను సార్, తప్పేమని అడిగానా? ఆ పని సార్ చేయొద్దయ్యా, ఆఖరి దాకా ఉండి ఆఖరిలో మళ్ళీ ఫోన్ మెసేజ్ వచ్చిందనో లేకుంటే ఆ బిఫారం తీసుకొని పరుగో పరుగోనో. ఇంక మీ గురించి భవిష్యత్తులో నేను ఒక్క మాట ఎక్కడ మాట్లాడను, అయితే మాట్లాడకుండా ఉండాలంటే ముందు మీరు చెప్పాలా నేను
వచ్చే ఎన్నికల్లో నేను గాని నా కుటుంబ సభ్యులు గాని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేస్తాము. పోయినసారి మాదిరిగా తెలుగుదేశం పార్టీ బి ఫారం తీసుకొని జేబులు పెట్టుకొని పరుగో పరుగో అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బి ఫారం తీసుకొని పరుగో పరుగో అంట వేరే పార్టీలో చేరను అన్న స్పష్టత మీరు నాకు ఇస్తే మీ గురించి నేను మాట్లాడే ప్రశ్న లేదు.